నా ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కు పొందాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ముందుగా క్లిక్ చేయండి. తర్వాత వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నా ఛానల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఇమెయిల్కి రావడం జరుగుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు నేను మీ గురించి ఒక మంచి వాట్సాప్ ట్రిక్ అనేది తీసుకొచ్చా. అదేంటంటే, మీరు వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అదర్ ఎవరితో అయినా మీరు పర్సనల్ చాటింగ్ అనేది చేస్తుంటారు. ఈ చాటింగ్ని మీరు ఎవరికి కనబడకుండా మీరు కొన్ని యాప్ లాక్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. ఈ విధంగా కొన్ని యాప్ లాక్స్ అనేవి మీ మొబైల్ యూజ్ చేస్తుంటారు. ఈ విధంగా యూజ్ చేయడం ద్వారా మీకు పూర్తిగా మీ వాట్సాప్ మొత్తానికి లాక్ అనేది అది వేయడం జరుగుతుంది. అలా కాకుండా మీకు సంబంధించిన మీ పర్సనల్ కాంటాక్ట్స్కి మాత్రమే ఏ విధంగా లాక్ చేయాలన్నది ఈరోజు నేను టాపిక్లో చెప్పబోతున్నాను. ఓకే గైస్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకే గైస్, చూడండి, ఈ వీడియోస్ అన్ని నేను చాలా రోజుల ముందే నేను చేయాల్సింది, కానీ నేను కోచింగ్ తీసుకోవడానికి బయటకు వచ్చాను కాబట్టి నేను ఈ వీడియోస్ అనేవి చాలా లేట్గా చేస్తున్నా. అందుకే నేను ప్రతిరోజు అనేది నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేను గైస్. కొన్ని రోజులకి, ఐ మీన్ 2 డేస్కి 3 డేస్కి మాత్రం ఒక వీడియో అనేది నేను కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను. నేను బయట ఉండటం ద్వారానే నేను వీడియోస్ అనేవి చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మనకి ఈ వాట్సాప్ ట్రిక్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ నేను నా మొబైల్లో ఒక కాంటాక్ట్ అయితే నేను లాక్ వేసి ఉంచాను. చూడండి, నేను ఫస్ట్ కాంటాక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా, నాకు ఇక్కడ లాక్ అనేది రాలేదు. సెకండ్ కాంటాక్ట్కి అనేది నేను పర్సనల్ లాక్ అనేది పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ లాక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ నేను నా లాక్ అనేది, ఐ మీన్ నా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ ఈ కాంటాక్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. మిగతా కాంటాక్ట్కి, ఏ కాంటాక్ట్కి నేను లాక్ అనేది సెట్ చేసుకోలేదు. అందుకే ఈ ఒక్క కాంటాక్ట్కి మాత్రం నాకు ఇక్కడ లాక్ అనేది సెట్ అయింది. ఈ విధంగా మీకు సంబంధించిన మీ పర్సనల్ కాంటాక్ట్స్కి ఏ విధంగా లాక్ అనేది సెట్ చేసుకోవాలన్నది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఏ విధంగా మీ పర్సనల్ నెంబర్స్ కూడా మీరు లాక్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే దాని గురించి మీకు ఒక యాప్ అనేది బాగా యూజ్ అవుద్ది. ఈ యాప్ పేరు వచ్చేసి లాకర్ ఫర్ వాట్సాప్ చాట్ యాప్ ఇది. ఈ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే నా కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మీరు డౌన్లోడ్ చేశాక ఈ యాప్ని ఒకసారి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఓవరాల్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చాక మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని అడుగుద్ది. మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మీరు మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓవరాల్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చాక మీరు కింద గమనించినట్లయితే మీకు ఒక ప్లస్ సింబల్ అనేది కింద కనబడుతుంది, దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ పర్సనల్ నెంబర్స్ అయితే ఏవి ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను నా పర్సనల్ నెంబర్స్ అనేవి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ నెంబర్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ అయిన ప్రతి నెంబర్కి మీకు వాట్సాప్లో లాక్ అనేది సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే వివేక్ బీజే అనే నెంబర్కి నేను ఇక్కడ లాక్ అనేది వేయించా. ఇప్పుడు ఈ ట్రిక్ అనేది మనకు వర్క్ అవుద్దా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు నా వాట్సాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నా వాట్సాప్ అయితే నేను ఓపెన్ చేసావు. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది వివేక్ బీజే అనే ఒక కాంటాక్ట్. దీని మీద నేను క్లిక్ చేస్తా. చూడండి, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వాట్సాప్ లాక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నాకు ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అలా మనం బ్యాక్కి వెళ్ళి మరోసారి ట్రై చేద్దాం. చూడండి, మరోసారి ట్రై చేసినా సరే మనకి పాస్వర్డ్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఈ విధంగా ఈ యాప్ లాక్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. మీ పర్సనల్ డేటాని మీరు సెక్యూర్గా ఉంచుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి తెలియకుండా. ఓకే గైస్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. జై హింద్.